Welcome to Kiran TV. Welcome to Review from RDS. ఈరోజు జూలై 15న మన ముందుకొచ్చింది సాయి పల్లవి నటించిన గార్గి సినిమా. గార్గి అంటే ఆ క్యారెక్టర్ పేరు. సాయి పల్లవి పోషించిన క్యారెక్టర్ పేరు గార్గి. గార్గి అనే అమ్మాయి తన కుటుంబంలో జరిగిన ఒక సంఘటన విషయంలో పోలీసు వ్యవస్థతో న్యాయ వ్యవస్థతో ఎలా పోరాడింది అన్నది ఈ సినిమా కథాంశం. ఒక మధ్యతరగతి అమ్మాయి గార్గి అనుకోకుండా తన తండ్రిని ఒక లైంగిక నేరం కేసులో పోలీసులు అరెస్ట్ చేస్తారు. 60 ఏళ్ళు పైబడిన వృద్ధుడి మీద మోపబడ్డ ఆ నేరం నుంచి అతన్ని కాపాడడం కోసం గార్గి అనే అమ్మాయి చేసేటువంటి ప్రయత్నమే ఈ సినిమా. నిజంగా పోలీసు వ్యవస్థ తాలూకు పనితీరుని, న్యాయ వ్యవస్థ తాలూకు పనితీరుని సహజంగా ఈ సినిమాలో దర్శకుడు గౌతమ్ రామచంద్రన్ చాలా చక్కగా ప్రజెంట్ చేశారు. రాణా దగ్గుబాటి సమర్పణలో ఈ సినిమాని ఐశ్వర్యలక్ష్మి, రవిచంద్రన్, థామస్ జార్జ్ ఈ సినిమాని మనకు అందించారు. అలాగే దర్శకుడు రామచంద్రన్ కూడా ఒక నిర్మాత. ఆయనే ఈ సినిమా రచయిత. కథా స్క్రీన్ ప్లే దర్శకత్వం గౌతమ్ రామచంద్రన్ గారు. ఒక సహజత్వంతో కూడిన ఈ సినిమాని ప్రేక్షకులకు అందించారు. ముఖ్యంగా ఈ సినిమాలో చైల్డ్ అబ్యూజ్ మీద ఒక డిస్కషన్ ఉంది. అలాగే న్యాయ వ్యవస్థ మీద, పోలీస్ వ్యవస్థ మీద వాటి పనితీరుని చాలా సహజంగా ఈ సినిమాలో చూపించడం జరిగింది. గార్గి పాత్రలో సాయి పల్లవి నటన గురించి చెప్పాలంటే ఆవిడ గార్గిలానే కనిపిస్తుంది, మనకి సాయి పల్లవి కనిపించదు. అలా అత్యంత సహజంగా ఆ పాత్రలో ఆవిడ ఒదిగిపోయింది. ఈ సినిమాకి మొత్తం మెయిన్ పిల్లర్ ఎవరంటే సాయి పల్లవినే చెప్పాలి. ఈరోజు సాయి పల్లవికి సౌత్ ఇండియన్ సినిమాలో ఉన్నటువంటి గుర్తింపు, నేమ్ అండ్ ఫేము, ఆవిడకున్న మార్కెట్టు, ఆవిడకున్న ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. దాన్ని మరింతగా పెంచే స్థాయిలో ఈ గార్గి సినిమా ఉంది. ఈ సినిమాలో ఆమె పెర్ఫార్మెన్సు, ఆమె నిజంగా నటించింది అని చెప్పడం కంటే జీవించింది అని చెప్పడం చాలా కరెక్ట్. ఇది ఎంతమాత్రమూ అతిశయోక్తి కాదు. అట్లాగే ఈ సినిమాని దర్శకుడు నడిపించిన విధానం చాలా అద్భుతంగా ఉంది. చక్కటి స్క్రీన్ ప్లేతో ఈ సినిమాని ప్రతి క్షణం కూడా ఆడియన్సు ఆ సినిమా మూడ్లో ఉండేలాగా, నెక్స్ట్ సీన్ ఏం జరుగుతుంది, నెక్స్ట్ సీన్ ఏం జరుగుతుంది అని మా ప్రేక్షకులు నిరంతరం ఆ క్యూరియాసిటీతో ఉండేలాగా ఈ సినిమాని ఆయన నడిపించడం జరిగింది. ఈ సందర్భంగా దర్శకుడు గౌతమ్ రామచంద్రన్ని మనం అభినందించి తీరాలి. ఈ సినిమా కమర్షియల్ ఫార్మాట్లో రూపొందించిన సినిమా కాదు. ఈ సినిమాలో ఫైట్సు, డ్యాన్సులు, పాటలు, డ్యాన్సులు వేసే పాటలు ఇలాంటివి ఏమి ఉండవు. కథ ఏమి అడుగుతుందో, కథ డిమాండ్ చేసిన మేరకు మాత్రమే ఇందులో సన్నివేశాలు ఉంటాయి. అంతేకాకుండా ఈ గార్గి సినిమాలో డైరెక్టరు మీడియా మీద కూడా కొన్ని చురకలు వేయటం జరిగింది. ఆ జడ్జి క్యారెక్టర్ ద్వారా ఆ కొన్ని డైలాగ్స్ చెప్పడం జరిగింది. మీడియాతో జడ్జి గారు అంటారు, మీరు అనుకున్నవి, మీరు ఆలోచించేవి రాయకండి, నిజాలు రాయండి అని. మీడియా తాలూకు అత్యుత్సాహం కారణంగా ఎన్ని హృదయాలు గాయపడుతున్నాయి, ఎన్ని కుటుంబాలు క్షోభ గురవుతున్నాయి అన్న విషయాన్ని కూడా మీరు దృష్టిలో పెట్టుకోవాలి. మీకు తోచిందల్లా రాయటం సరైన విషయం కాదు. మీరు అనుకున్నది చూపించడం సరైన విషయం కాదు. ఏది వాస్తవమో అదే చూపించడానికి మీరు కొంత టైం పట్టినా కూడా అది ఇన్వెస్టిగేట్ చేసి అది తెలుసుకొని వాస్తవాలను మాత్రమే ప్రచురించండి, వాస్తవాలను మాత్రమే మీడియా ద్వారా, వీడియోల ద్వారా ప్రసారం చేయండి అని జడ్జి క్యారెక్టర్ ద్వారా చెప్పించడం జరిగింది. దానికి మనం సమాజంలో ఎన్నో చూస్తూ ఉంటాం. ఈ ఒక వార్త రాగానే ఆ వార్త గురించి ఎవరికి వారి ఇష్టం వచ్చినట్లుగా ఊహించుకుంటూ ఆ ఊహల్ని ప్రచారం చేస్తూ ఉంటారు. నిజానికి ఒక విక్టిమ్, ఒక లైంగిక వేధింపుకి గురైన ఒక బాలిక విషయంలో ఆ కుటుంబాన్ని, విషయాన్ని గోప్యంగా ఉంచాలి. ఆ బాలిక ఫోటోలు కానీ ఆ బాలికని చూపించడం కానీ చేయకూడదు. సేమ్ టైము ఎవరైతే నేరం ఆరోపించబడ్డారో, ఎవరైతే నిందితుడిగా కస్టడీలోకి తీసుకోబడ్డారో, నిజానికి అది నిరూపణ అయ్యే వరకు కూడా ఆయన ఆరోపించబడ్డ వ్యక్తి నిందితుడే కానీ అతను నేరస్తుడు కాదు. ఆ కుటుంబం పట్ల కూడా ఒక కుటుంబంలో ఒక వ్యక్తిని ఒక నేరం మీద, ఒక లైంగిక ఆరోపణ నేరం కింద అరెస్ట్ చేస్తే ఆ కుటుంబాన్ని చుట్టూ ఉన్న సమాజం ఎలా చూస్తుంది అనే విషయాన్ని కూడా ఈ సినిమాలో గౌతమ్ రామచంద్రన్ చాలా అద్భుతంగా చూపించడం జరిగింది. నిజానికి గార్గి తండ్రి మీద ఈ ఆరోపణ వస్తుంది, ఆయన అరెస్ట్ చేస్తారు. ఆ తండ్రిని కాపాడుకోవడం కోసమే ఈ గార్గి ప్రయత్నిస్తుంది. పోలీసుల ద్వారా, న్యాయ వ్యవస్థ ద్వారా ఆమె పోరాడి ఈ న్యాయ వ్యవస్థ మీద నమ్మకంతో ఆమె గార్గి తన పోరాటాన్ని కొనసాగిస్తుంది. ఈ ఇందులో అడ్వకేట్గా చేసినటువంటి కాళీ వెంకట్, ఆయన క్యారెక్టర్ పేరు గిరీశం కప్పగంతుల. నిజానికి ఈ కేసు వాదించకూడదు అని బార్ అసోసియేషన్, అంటే లాయర్ల సంఘం,
ఈ కేసు ఎవరో వాదించకండి అని ఒక నిషేధం విధిస్తే అతను ఒక అప్రెంటిస్, ఒక జూనియర్ లాయర్ అయినప్పటికీ అతను ధైర్యంగా తన ఫస్ట్ కేసు కింద ఈ కేసు తీసుకుని ఈ గార్గి ఫాదర్ వైపు న్యాయం ఉంది అని నమ్మి దాన్ని ఇన్వెస్టిగేట్ చేసుకుంటూ ప్రతి సాక్ష్యాన్ని ప్రతి విషయాన్ని కూడా అతను గ్యాదర్ చేస్తూ కోర్టు ముందు ప్రొడ్యూస్ చేస్తూ ఉంటాడు. ఈ క్రమంలో జరిగేటువంటిదంతా కూడా నిజంగా రియల్ లైఫ్లో ఇలాగే ఒక రిపోర్టింగ్ జరుగుతుంది, ఇలాగే పోలీస్ ఎంక్వైరీ జరుగుతుంది, ఇలాగే కోర్టులోకి ప్రొసీడింగ్స్ ఇలా జరుగుతాయి, ఇది విధానం అని మన ప్రేక్షకులకి అర్థమయ్యేలాగా కూడా దీన్ని చిత్రీకరించడం జరిగింది. అందరూ కూడా ప్రతి క్యారెక్టర్ కూడా ఎంతో న్యాచురల్గా ఎంతో సహజంగా నటించి ఈ సినిమాకి ఒక నిండుదనాన్ని తీసుకొచ్చారు. ముఖ్యంగా ఈ ఇందులో కాళీ వెంకట్ అనే ఒక ఆర్టిస్టు అడ్వకేట్గా లాయర్గా పనిచేస్తూ ఉంటాడు. అతని పెర్ఫార్మెన్స్ కూడా అతని నటన కూడా ఎంతో సహజంగా ఉంది. నిజానికి ఈ సినిమాలో నటించిన అందరూ కూడా చాలా సహజమైన నటనను ప్రదర్శించారు. చైల్డ్ ఆర్టిస్ట్గా గార్గి చిన్నప్పటి పాత్ర పోషించిన చిన్న పాప కూడా తనకు అద్భుతంగా యాక్ట్ చేసింది. నిజంగా ఈ మధ్యకాలంలో ఈ తరహా సినిమా రావడం ఒక అరుదైన విషయంగా కనిపిస్తుంది. చాలా ఒక మంచి సినిమా చూడాలి అనుకునేటువంటి ప్రేక్షకులు మీ ఊళ్ళో, మీ టౌన్లో, మీకు దగ్గరలో ఈ సినిమా ఆడుతుంటే ఖచ్చితంగా నిరభ్యంతరంగా రెండో ఆలోచన లేకుండా వెళ్ళి చూడొచ్చు. గార్గి సినిమా టెక్నీషియన్స్ విషయం చూసుకుంటే సంగీతం గోవింద్ వసంత్. ఈ సినిమా తాలూకు రీరికార్డింగ్లో ప్రత్యేకత ఏమిటంటే ఎక్కడ ఆపాలో, సౌండ్ ఎక్కడ ఆపాలో తెలియటమే అతని తాలూకు నేర్పరితనం అని చెప్పచ్చు. నిశ్శబ్దమే అద్భుతమైన రీరికార్డింగ్ అని మరొకసారి ఈ సినిమా సంగీత దర్శకుడు ప్రూవ్ చేయడం జరిగింది. చాలా సందర్భాల్లో అతను సైలెన్స్తో ఆ సీన్ని అద్భుతంగా రక్తి కట్టిస్తాడు. ప్రేక్షకులు ఆ సైలెన్స్ని ఒక దశలో ఏం జరుగుతుంది, ఏం జరుగుతుంది, ఏం జరుగుతుంది అనేటువంటి ఒక క్యూరియాసిటీతో ఆ సన్నివేశాన్ని అలాగా కళ్ళప్పగించి వస్తారు. నిజానికి అక్కడ ఏ సౌండ్ పోస్ట్ చేసినా అంత ఇంపాక్ట్ ఉండదేమో. అలాగే ఆ సైలెన్స్ ఈజ్ ద బెస్ట్ రీరికార్డింగ్ అనే విషయాన్ని మరొక్కసారి సంగీత దర్శకుడు చెప్పడం జరిగింది. ఇక అలాగే ఈ సినిమాకి సంబంధించి ఫోటోగ్రఫీ ఇద్దరు, శ్రేయ అంటూ ప్రేమ్ కుమార్ అనే ఇద్దరు దీనికి సినిమాటోగ్రఫీ నిర్వహించడం జరిగింది. నిజంగా ఆ లైటింగ్ స్కీమ్స్, ఒక ఇంట్లో జరిగే సన్నివేశాలు కానీ, కోర్టులో జరిగే సన్నివేశాలు కానీ, పోలీస్ స్టేషన్లో జరిగే సన్నివేశాలు కానీ, చక్కటి న్యాచురల్ లైటింగ్తో ఎక్కడా కూడా ఓవర్గా లేకుండా చాలా సహజంగా న్యాచురల్ లైటింగ్తో ఈ సినిమాని ఈ సినిమాటోగ్రాఫర్స్ తెరకెక్కించడం జరిగింది. నిజంగా ఈ సినిమా తాలూకు మూడ్ని, ఆ సన్నివేశాల తాలూకు మూడ్ని తమ తాలూకు ఫోటోగ్రఫీతో ఈ సినిమాటోగ్రాఫర్స్ ఇద్దరు కూడా హైలైట్ చేశారని చెప్పచ్చు. మనం రెగ్యులర్గా చాలా సినిమాలు చూస్తుంటాం, ఫైట్సు, డ్యాన్సులు, ఇంకా అనేక రకాల కమర్షియల్ అంశాలతో కూడినటువంటి సినిమాలు మనం రెగ్యులర్గా చూస్తుంటాం. వాటి మధ్య ఈ గార్గి ఒక ఎవేగా ఉండే ఒక ప్రత్యేకమైనటువంటి సినిమా. మనం సాయి పల్లవిని ఇంతకుముందు ఫిదా కానీ, ఈ మధ్య విరాట పర్వంలో కానీ చూసాం చాలా సినిమాల్లో ఆవిడ నటన. బట్ అన్నిటికంటే కూడా ఈ సినిమాలో బెస్ట్ యాక్టర్గా ఇంకా బెస్ట్ పెర్ఫార్మెన్స్, అంటే న్యాచురల్గా ఉంది ఆమె. ఎక్కడ ఈ సినిమాలో మేకప్ వాడినట్లే అనిపించదు. ఆమె కాస్ట్యూమ్స్ కానీ, ఆమె ధరించేటువంటి శారీస్ కానీ, అవన్నీ కూడా ఒక మధ్యతరగతి అమ్మాయి ఎలా కనిపిస్తుందో అంతేగా దగ్గరగా, అంతే సహజంగా చాలా న్యాచురల్గా కనిపించింది. ఈ సినిమా ద్వారా సాయి పల్లవి గారికి ఎన్నో అవార్డులు వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయనేటువంటి అభిప్రాయం ప్రేక్షకుల్లో కలుగుతూ ఉంది. అట్లాగే ఈ సినిమా దర్శకుడికి కూడా అలాంటి ప్రభుత్వం నుంచి వచ్చే పురస్కారాలు కూడా లభించే అవకాశం ఉందని ప్రేక్షకులు అభిప్రాయపడుతూ ఉన్నారు. చూద్దాం ఈ గార్గి సినిమా ఎలాంటి ప్రేక్షక ఆదరణ పొందుతుంది, ఎలాంటి సక్సెస్ సాధిస్తుంది, ఏ రేంజ్ కలెక్షన్ సాధిస్తుంది అన్నది చూద్దాం. ఇది ఈ గార్గి సినిమా సాయి పల్లవి వన్ ఉమెన్ షో అని చెప్పచ్చు. అంతేకాకుండా ఈ సినిమాలో మరొక ఆసక్తికరమైన విషయం ఏంటంటే, ఈ సినిమాలో జడ్జి క్యారెక్టర్లో ఒక ట్రాన్స్ జెండర్ని పెట్టడం జరిగింది. ఆ ట్రాన్స్ జెండర్ జడ్జి క్యారెక్టర్ ఎంతో హుందాగా, ఎంతో అద్భుతంగా, ఎంతో చక్కగా యాక్ట్ చేయడం జరిగింది. ఒక సందర్భంలో ఆవిడ చెప్పే డైలాగ్కి క్లాప్స్ పడతాయి. ఒక అమ్మాయి తాలూకు పెయిన్ కానీ, ఒక అబ్బాయి తాలూకు పొగరు కానీ రెండు నాకు తెలుసు అని ఆవిడ జడ్జి స్థానంలో కూర్చొని మాట్లాడినప్పుడు థియేటర్లో అసంకల్పితంగా అందరూ చప్పట్లు కొడతారు. ఆ క్యారెక్టర్ని డిజైన్ చేసిన విధానం కూడా చాలా బాగుంది. ఆ కోర్టు సీన్స్ కూడా చాలా చాలా న్యాచురల్గా, కోర్టులో ప్రొసీడింగ్స్ ఎలా జరుగుతాయి, మనం జనరల్గా సినిమాల్లో కొన్ని కోర్టు సీన్లు చూస్తుంటాం చాలా విగరసగా ఉంటాయి, నిజానికి కోర్టులో అలా విగరసగా అరవడాలు అవన్నీ ఉండవు. ఒక సందర్భంలో ఇదే సినిమాలో
ఇది సినిమా కోర్టు కాదు ఏంటో అరుపులు అని జడ్జి మందలించడం జరుగుతుంది. అంటే ఎంత సహజంగా ఆ కోర్టు సీన్స్ డిజైన్ చేశారు గౌతమ్ రామచంద్రన్ అని మనం అర్థం చేసుకోవచ్చు. చూద్దాం ఈ గార్గి సినిమా సాధించబోయే విజయాల గురించి, ఈ సినిమా సాధించబోయే అవార్డులు రివార్డుల గురించి ముందు ముందు మనం తెలుసుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆర్డిఎస్ ప్రకాష్, కిరణ్ టీవీ, హైదరాబాద్.